ఓకే స్టూడెంట్స్, మనము ఈ టాపిక్లో వలస మైగ్రేషన్ అనేటువంటి టాపిక్ని గురించి డిస్కషన్స్ చేద్దాం. మనకు సిలబస్లో ప్రాంతీయ అసమానతలు, పట్టణీకరణం, వలస మైగ్రేషన్ అనేటువంటి వర్డ్ని కూడా యూజ్ చేయడం జరిగింది. పోయినసారి గ్రూప్ టూలో మైగ్రేషన్ అనేటువంటి టాపిక్ మీద ఎన్ని మార్క్స్ రాయటం జరిగిందండి అంటే 3 మార్కులు వచ్చాయి. ఓకే గ్రూప్ టూలో మరి ఈసారి ఎన్ని మార్కులు వస్తాయి ఏందో చూద్దామండి. ఓకే వలస అంటే ఏంటి? ఇంతకుముందు మనము గత వీడియోలో చెప్పుకున్నామండి, పట్టణీకరణం ఎందుకు పెరుగుతుందండి అంటే వలసల కారణంగా అని చెప్పాను. అసలు వలస అంటే ఏమిటి? మానవుడు అండి శాశ్వత నివాసము కోసం ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవటానికి తనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కడున్నాయనేటువంటిది అన్వేషణ చేస్తూనే ఉంటారు. అందుకోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి భౌగోళికంగా మారుతూ ఉంటాడు, దానినే వలస అని చెప్పవచ్చు. ఓకే శాశ్వతమైన నివాస మార్పు కోసం జనాభా ఒక భౌగోళిక ప్రదేశం నుండి మరొక భౌగోళిక ప్రదేశానికి కనబరిచేటువంటి ప్రాదేశిక మార్పునే ఏమంటారండి అంటే వలస అంటారు. ప్రాదేశికమైనటువంటి మార్పుని ఏమంటారండి అంటే వలస అంటారు. వలసకు ప్రధానమైనటువంటి కారణాలు, అనేక రకమైనటువంటి కారణాలు ఉన్నప్పటికీ ప్రస్తుతము అయితే పట్టణీకరణము వలనే ఏం జరుగుతుందండి అంటే వలసలు అనేటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. వలసలు అనేటువంటిది పెరగటానికి ప్రస్తుత కాలంలో అయితే దేనికండి కారణము అంటే పట్టణీకరణం అనేటువంటిది పెరగటంగా చెప్పవచ్చు. మరి మనకు డేటాను గనక చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతాలను వలసలు కనుక చూసుకున్నట్లయితే మనకు 1961 నుండి 2001 మధ్య కాలంలో గవర్నమెంట్ డేటాలో ఇచ్చారండి, 2001 మధ్య కాలంలో అంటే 1961 నుంచి 71, 71 నుంచి 81, 81 నుంచి 91, 91 నుంచి 2001 మధ్య కాలంలో గ్రామము నుండి గ్రామాల నుండి పట్టణానికి దాదాపుగా 45% వలసలు అనేటువంటివి జరుగుతున్నాయి. గ్రామాల నుండి పట్టణానికి వలసలు ఎంత పర్సంటేజ్ జరిగాయండి అంటే 45% అనేటువంటివి మనకు వలసలు అనేటువంటివి జరిగాయి. వార్షిక కాలంలో 1961వ సంవత్సరంలో వార్షిక కాలంలో జనాభా పెరుగుదల వృద్ధి రేటు ఎంతుందండి అంటే 1.96% ఉంటే పట్టణ జనాభా వార్షికంగా ఎంత పెరిగిందండి అంటే 2.34%. అదే గ్రామీణ జనాభా పెరుగుదల శాతము సంవత్సర కాలంలో 1.88% పెరిగింది. అంటే పట్టణ జనాభా అనేటువంటిది పెరుగుతున్నట్లుగా గమనించవచ్చు. 1971వ సంవత్సరంలో మొత్తము జనాభా పెరుగుదల ఎంతుందండి అంటే 2.22% ఉంది వార్షిక పెరుగుదల రేటు సంవత్సరానికి. అయితే ఇందులో పట్టణ జనాభా శాతం ఎంత పెరిగిందండి అంటే 3.24% అండి. గ్రామ జనాభా వార్షిక పెరుగుదల రేటు ఎంతుందండి అంటే 1.98% ఉంటే 1981వ సంవత్సరం నాటికి ఇది మొత్తము జనాభాలో వార్షిక పెరుగుదల రేటు 2.70 అనేటువంటిది కదండి. పట్టణ జనాభా ఎంత పెరిగిందండి అంటే 3.79%. గ్రామ జనాభా వార్షిక పెరుగుదల రేటు ఎంత ఉందండి అంటే 1.11% కలదు. 1991 నాటికి మనకు మొత్తము జనాభా వార్షిక పెరుగుదల రేటు 2.14 కలగా పట్టణ జనాభా వార్షిక పెరుగుదల 3.11%. గ్రామీణ జనాభా ఎంత పెరిగిందండి అంటే వార్షిక కాలంలో సంవత్సరంలో 1.83. ఓకే 1991 నుంచి 2001 మధ్య కాలంలో వార్షికంగా ప్రతి సంవత్సరం జనాభా ఎంత పెరిగిందండి అంటే 1.94% కాగా పట్టణాల్లో ఎంత పెరిగిందండి అంటే 2.71 జనాభా పెరిగింది.
గ్రామాలలో జనాభా ఎంత పర్సంటేజ్ పెరిగిందండి అంటే 1.65 పర్సంటేజ్ అనేటువంటిది పెరిగింది. ఈ డేటాను ఆధారం చేసుకొని ఇది మనకు గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి డేటా అండి. దీనిని డేటాను ఆధారం చేసుకుంటే జనాభా ఎక్కువగా ఎక్కడ పెరిగిందండి అంటే గ్రామాల నుంచి పట్టణాల లో వార్షిక జనాభా అనేటువంటిది వృద్ధి రేటు అనేటువంటిది పెరుగుతున్నట్టుగా గమనించవచ్చు. 1961 నుండి 2001 మధ్య కాలంలో పట్టణాలకు వలస వెళ్ళినటువంటి వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారండి అంటే 45% అనేటువంటిది కలదు. నెక్స్ట్ వన్ అండి, మనకు 10 లక్షలకు పైగా జనాభాను మించితే మెట్రో సిటీస్ అనేటువంటిది అంటారండి. మిలీనియం అంటే 10 లక్షలు. మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అండి మిలీనియన్ ప్లస్ నగరాలు ఎన్నున్నాయండి అంటే 1951లో కేవలం 5 కలవు. 5 ఉంటే 2011 నాటికి 53 కలవు. ఎగ్జామ్లో అడిగారండి 2011వ సంవత్సరం నాటికి 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 10 లక్షలకు మించిన నగరాలు ఎన్నున్నాయని చెప్పు, 53 కలవు. మరి ఇక్కడ పట్టణీకరణం ఈ 1991 నుంచి 2001 మధ్య కాలంలో ఏ పట్టణాల్లో జనాభా వృద్ధి రేటు ఎక్కువగా పెరిగింది, జనాభా ఎంత పర్సంటేజ్ పెరిగిందండి అంటే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సూరత్లో ఏఎల్ మధ్యలో 1991 నుండి 2001 మధ్య కాలంలో సూరత్లో జనాభా ఎంత పర్సంటేజ్ పెరిగిందండి అంటే 86.6% పెరిగింది. నెక్స్ట్ వన్ అండి, జైపూర్లో జనాభా ఎంత పెరిగిందండి అంటే జైపూర్ ఎక్కడుందండి, సూరత్ అయితే గుజరాత్, జైపూర్ అయితే రాజస్థాన్లో ఉంది, 53.3%. ఢిల్లీ జనాభా 52.4%గా పెరిగింది. ఢిల్లీ జనాభా అనేటువంటిది 52.4%గా పెరిగింది. భారతదేశంలో అధికంగా వలసల్లో పాల్గొంటున్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయండి అంటే పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, ఏపీ, పంజాబ్, ఢిల్లీ, చండీగఢ్లో వలసలు అనేటువంటివి ఎక్కువగా పాల్గొంటున్నాయి. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, ఏపీ, పంజాబ్, ఢిల్లీ, చండీగఢ్ ఈ ప్రాంతాలలో ఎక్కువగా వలసలలో పాల్గొనటము జరుగుతుందండి. ఓకే, మరి మనకు ప్రపంచ వలసల నివేదిక లాస్ట్ ఇయర్ 2022లో ఇవ్వటం జరిగింది. ఈ వలసల నివేదిక ప్రకారం అండి 1995వ సంవత్సరంలో మొత్తం వలసదారులు 174 మిలియన్లు గలరు ప్రపంచంలో. ఓకే, ఎంత పర్సంటేజ్ ఉంది ప్రపంచ జనాభాలో వలసలు వీళ్ళు అంటే 2.8% కలరు. అదేవిధంగా 2000వ సంవత్సరంలో కనుక చూసుకున్నట్లయితే 2000 ఇయర్లో కనుక చూసుకున్నట్లయితే మొత్తం 173 మంది 173 మిలియన్స్ మంది వలసలు కాగా వలసదారుల సంఖ్య కాక ఎంత పర్సంటేజ్ ఉన్నారండి అంటే మొత్తం జనాభాలో 2.8% అండి. అదేవిధంగా 2005వ సంవత్సరంలో 2005 నాటికి మొత్తం వలసదారుల సంఖ్య ఎంత ఉందండి అంటే 221 మిలియన్స్, ఎంత పర్సంటేజ్ ఉందండి అంటే 3.2% కలదు. అదేవిధంగా 2010వ సంవత్సరంలో మొత్తం వలసదారుల సంఖ్య 249 మిలియన్లు గలరు, ఎంత పర్సంటేజ్ ఉందండి అంటే 3.4%. 2015వ సంవత్సరంలో మొత్తం 258 మిలియన్స్ ఏం చేశారండి అంటే వలసదారుల సంఖ్యగా నమోదు అయితే మొత్తం జనాభాలో ఇది ఎంత పర్సంటేజ్ ఉందండి అంటే 3.4% ఉంది. 2019వ సంవత్సరంలో మొత్తము వలసదారుల సంఖ్య 272 మిలియన్స్ కలరు, ఎంత పర్సంటేజ్ ఉందండి అంటే 3.5% అనేటువంటిది కలదండి. అదేవిధంగా 2022వ సంవత్సరంలో మొత్తం ఎంతమంది వలసదారులు ఉన్నారండి అంటే 281 మిలియన్ల మంది కలరు, ఎంత పర్సంటేజ్ ఉందండి అంటే 3.6%. అంటే ఇక్కడ కనుక డేటాను కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సంవత్సరానికి వలసదారుల సంఖ్య అనేటువంటిది పెరుగుతున్నట్లుగా మనము అబ్జర్వ్ చేయవచ్చు. ఈ వలసదారులు ఎందుకు పెరుగుతున్నారండి అంటే అది అనేక రకమైనటువంటి కారణాలు కలవు. ఇక్కడ ఇంతకుముందు పుష్ ఫుల్ కారకాలు అనేటువంటి పట్టణీకరణలు చెప్పాను, ఇక్కడ కూడా వస్తుంది.
ఆకర్షక కారణాలు ఉంటాయి, వికర్షక కారకాలు అనేటువంటిది మనకు ఉండటం జరుగుతుంది. ఒకటి వలసలు భావనలు. వలసలు అనేటువంటిది ఏంటి, ఆ కాన్సెప్ట్స్ ఏంటి? ఓకే, ఆ కాన్సెప్ట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు అంతర్జాతీయ వలస అనేటువంటిది కాదు, ఇంటర్నేషనల్ మైగ్రేషన్, అంతర్గత వలసలు, ఇంటర్నల్ మైగ్రేషన్. ఇంటర్నల్ మైగ్రేషన్ అనేటువంటిది మరి రెండు రకాలుగా ఉంటుంది, రాష్ట్ర అంతర్గత వలస, రాష్ట్రాల మధ్య వలస, ఇంట్రా స్టేట్ మైగ్రేషన్, ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ అనేటువంటిది కలదు. అంతర్జాతీయ వలస అంటే ఏంటండి, ఒక దేశం యొక్క సరిహద్దులను దాటి మరొక దేశానికి ప్రవేశించినట్లయితే. ఓకే, ఉదాహరణకు ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తి అమెరికాకో బ్రిటన్కో మరో దేశానికి వెళ్ళిపోయాడు, భారతదేశం యొక్క భౌగోళిక సరిహద్దులను దాటి మరో దేశం యొక్క భౌగోళిక సరిహద్దుల్లోకి వలస వెళ్ళడాన్ని ఏమంటారండి అంటే అంతర్జాతీయ వలస అంటారండి, ఇంటర్నేషనల్ మైగ్రేషన్. మరి అంతర్గత వలస అంటే ఒక దేశంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని ఏమంటారు, ఒక దేశం యొక్క భౌగోళిక ప్రదేశం నుంచి ఆ దేశంలో ఉన్నటువంటి మరొక భౌగోళిక ప్రదేశానికి మార్పు చెందడాన్నే, వలస వెళ్ళడాన్నే ఏమంటారండి అంటే అంతర్గత వలస అంటారు. ఇక్కడ అంతర్గత వలస అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి రాష్ట్ర అంతర్గత వలస, రాష్ట్రాల మధ్య వలస. రాష్ట్రాల మధ్య వలస అనేటువంటిది కనపడుతుంది, రాష్ట్ర అంతర్గత వలస, ఇంట్రా స్టేట్ మైగ్రేషన్ అంటే ఇది ఒక రాష్ట్రములో ఆ రాష్ట్ర పరిధిలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని ఏమంటారండి అంటే రాష్ట్ర అంతర్గత వలస. ఉదాహరణకు తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తి అండి పోయి మహబూబ్ నగర్, లేకుంటే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి వ్యక్తి హైదరాబాద్కి రావడం జరిగింది, వలస వెళ్ళటం జరిగింది, దాన్ని ఏమంటారండి అంటే రాష్ట్ర అంతర్గత వలస. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో ఉన్నటువంటి వ్యక్తి రాజమండ్రికో అమరావతికో వలస వెళ్ళాడు, దాన్ని ఏమంటారండి అంటే ఆ రాష్ట్ర పరిధిలోనే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళితే దాన్ని రాష్ట్ర అంతర్గత వలసగా చెప్పవచ్చు. అదేవిధంగా రాష్ట్రాల మధ్య వలస, రాష్ట్రాల మధ్య వలస అంటే ఇంటర్ స్టేట్ మైగ్రేషన్. రాష్ట్రాల మధ్య వలస అంటే ఏంటండి అంటే ఒక రాష్ట్రము భారతదేశంలో ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వలస వెళ్ళడాన్ని ఏమంటారండి అంటే రాష్ట్రాల మధ్య వలస, ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ అంటారు. తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి అండి లేదా ఏపీలో ఉన్నటువంటి వ్యక్తి మహారాష్ట్రకు వలస వెళ్ళాడు, అంటే రాష్ట్రం యొక్క సరిహద్దులను దాటి మరో రాష్ట్రానికి వెళితే దాన్ని ఏమంటారండి అంటే రాష్ట్రాల మధ్య వలస అంటారండి. ఓకే అండి, ఇవి మనకు వలసలు భావనలు అనేటువంటివిగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ అండి మరికొన్ని. మరి ఒక వలసదారుడు మరొక ప్రాంతానికి వలస వెళ్ళాడు, అతనికి ఎదురయ్యేటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి, అతనికి ఎదురయ్యేటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏమిటండి అంటే నివాస హక్కులు అనేటువంటివి లేకపోవటం ప్రధానంగా అతనికి ఉంటుంది. నివాస హక్కులు అనేటువంటిది ఉండదు, గుర్తింపు అనేటువంటిది కూడా లభించదు, అక్కడ పోయాడు ఐడెంటిఫికేషన్ చేయడానికి కూడా ఎవరికి కలదు. ఒక ప్రాంతం నుండి మరో కొత్త ప్రాంతానికి వెళ్ళిపోయాడు, అది ఏ కారణమైనా ఉండొచ్చు. ఓకే, బలవంతపు వలస ఉండొచ్చు, లేదు ఆకర్షక కారణమైనటువంటి విద్యాపరమైనటువంటిది ఉండొచ్చు, ఉపాధి పరంగా అభివృద్ధి చెందడం కోసం మరో ప్రాంతానికి వెళ్ళిపోవటం జరిగింది. అయితే అతనికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడండి నివాస హక్కులు అనేటువంటివి లభిస్తున్నాయా పోగానే అంటే లభించకపోవటం అనేది అతిపెద్ద నెగిటివ్గా చెప్పవచ్చు. నెక్స్ట్ రాజకీయంగా ప్రాతినిధ్యము అనేటువంటిది ఉండకపోవటం, రాజకీయంగా ప్రాతినిధ్యము అనేటువంటిది ఉండకపోవటం, రాజకీయంగా ప్రాతినిధ్యము అనేటువంటిది లేకపోవటం మరొక కారణంగా చెప్పవచ్చు. గృహ వసతి లేకపోవటం, అభద్రతా భావంలో ఉండటం, ఇన్సెక్యూరిటీగా ఉండటం. ఉదాహరణకు ఉపాధి పరంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళటం జరిగింది, కానీ ఆ ప్రాంతంలో అతడికి ఎన్ని రోజులు పని లభిస్తుంది, ఎన్ని పరోజులు అంటే అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉంటాడు,
అతడు ఎప్పుడు ఇన్సెక్యూరిటీగానే ఫీల్ కావటం జరుగుతుంది. నెక్స్ట్ లైంగిక దోపిడీ. ఓకే, స్త్రీలతో ఇక్కడ లైంగిక దోపిడీ అనేటువంటిది కూడా జరుగుతుంది. ప్రభుత్వం అందించేటువంటి విద్య వైద్య సౌకర్యాల నుంచి వీళ్ళు మినహాయింపు ఉండటం జరుగుతుంది. వీరికి పూర్తి స్థాయిలో విద్య అనేటువంటిది. నెక్స్ట్ వన్ అండి, వైద్యం అనేటువంటి సౌకర్యాలు అనేటువంటివి అందుబాటులో ఉండకుండా ఉంటున్నాయి. వీరు ప్రధానంగా వలసదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలుగా చెప్పవచ్చు. ఇవన్నీ కూడా సమస్యలుగా చెప్పవచ్చు అండి. నెక్స్ట్ వన్ అండి, వలసదారుల గురించి మరింత సమాచారము మరొక వీడియోలో డిస్కషన్స్ చేద్దామండి. ఓకే, ఈ వీడియోలో వలసదారులకు సంబంధించిన మరింత సమాచారం ఈ వీడియోలో డిస్కషన్స్ చేద్దామండి. ఓకే, మనకు వలసదారులు అండి, ఇంకా కాన్సెప్ట్స్ మనకు భారతదేశము నుండి విదేశాలకు వలస వెళ్ళినటువంటి వారు. ఇక్కడ మనకు వలసలు భారతదేశంలో అంతర్గత వలసల వల్ల కలిగేటువంటి ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంతర్గత వలస అంటే మనందరికీ ఐడియా ఉందండి. లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది, భారతదేశంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్ళటం. మరి అదే అంతర్జాతీయ వలస వల్ల ఏం జరుగుతుంది. ఇక్కడ అంతర్జాతీయ వలస వల్ల భారతదేశం నుండి విదేశాలకు వెళ్ళినటువంటి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అందుకే చాలామంది విదేశాలకు వెళ్ళటానికి కారణం ఏదండి అంటే ఉపాధి పరంగా ఎక్కువ మంది వెళ్ళటం జరుగుతుంది. అదేవిధంగా విదేశాలకు వలస వెళ్ళినటువంటి భారతీయులు వారు కొంత అమౌంట్ను ఏం చేస్తున్నారండి అంటే ఫైనాన్షియల్గా భారతదేశానికి పంపించడం జరుగుతుంది. ఇలా ఎగుమతుల్లో డబ్బు విలువల్లో 2013 ఎగుమతుల్లో వీళ్ళ విలువ 15%గాను దిగుమతుల్లో 12%గాను ఉంది. ఏ సంవత్సరంలోనండి అంటే 2013వ సంవత్సరంగా. మొత్తానికి ఐటీ ఇండస్ట్రీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా భారతదేశము ఆర్థికంగా బలోపేతం జరుగుతుంది అని చెప్పి ఎవరండి అంటే రిపోర్ట్ ఇచ్చింది ప్రపంచ బ్యాంకు వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఐటీకి సంబంధించినటువంటి వారు భారతదేశం నుండి అమెరికా పోవటం లేదా ఆస్ట్రేలియా పోవటం, న్యూజిలాండ్కు వలస వెళ్ళి అక్కడ వారు ఆర్థికంగా బలోపేతం అయ్యి తమ కుటుంబ సభ్యులకు కూడా అక్కడి నుంచి ఆ దేశం నుంచి ఇక్కడికి పంపించడంతో కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయని చెప్పి ఎవరండి రిపోర్ట్ ఇచ్చింది అండి అంటే ప్రపంచ బ్యాంక్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ మరికొన్ని అంశాలను గురించి చూద్దామండి. కొన్ని వర్స్ ఇది కూడా భావనలే అని చెప్పొచ్చు. కాన్సెప్ట్స్ ఇమిగ్రేషన్ బాహ్య వలస, అంతర వలస, బలవంతపు వలస, శృంఖల వలస. నెక్స్ట్ స్టెప్ మైగ్రేషన్, మానవ మూలధనపు వలస, చట్ట విరుద్ధమైనటువంటి వలసలు, ఇన్ని రకాలైనటువంటి రకాలు కలవు. ఎమిగ్రేషన్ అంటే ఏమిటండి అంటే భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి మరొక దేశానికి వెళ్ళిపోవడానికి ఏమంటారండి అంటే ఎమిగ్రేషన్ అంటారండి. భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి యూకే లేదా బ్రిటన్ లేదా ఇంకో దేశానికి వెళ్ళిపోతే భారతీయుడు, ఇండియన్ అండి, భారతీయుడు ఇతర దేశాలకు యూకే, యుఎస్ఏ మొదలైనటువంటి దేశాలకు వెళ్ళిపోవడానికి ఏమంటారండి అంటే ఎమిగ్రేషన్. అదే ఇమిగ్రేషన్ అంటే ఏమిటండి అంటే విదేశీయుడు భారతదేశానికి రావడాన్నే ఏమంటారండి అంటే ఇమిగ్రేషన్ అంటారు. ఓకే, రెండింటి మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ మనకు గ్రాస్ మైగ్రేషన్, నెట్ మైగ్రేషన్ అనేటువంటిది ఉంటుంది. గ్రాస్ మైగ్రేషన్ అంటే ఏమిటి? స్థూల వలస అంటే ఏంటండి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతానికి వచ్చినటువంటి వలసదారుల గురించి తెలియజేసేదే స్థూల వలస అంటారు. నెక్స్ట్ నికర వలస, నెట్ మైగ్రేషన్ అంటే ఏమిటి? ఒక సంవత్సర కాలంలో
ఒక సంవత్సర కాలంలో ఎంతమంది వలసదారులు వచ్చారు ఎంతమంది వలసదారులు పోయారు అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసేది ఏదండి అంటే నికర వలస అని చెప్పవచ్చు అయితే బాహ్య వలస అంటే ఏమిటి ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతానికి ఎంతమంది కొత్తగా వలస వచ్చారు అనేటువంటిది తెలియజేసేది బాహ్య వలస అంతర వలస అంటే ఏమిటండి అంటే ఇన్ అంటే ఏందండి అంటే అంతర్గత వలస అంటే ఏమిటండి అంటే ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతానికి ఎంతమంది వలస వెళ్ళారు అనేటువంటిది తెలియజేసేది ఏందండి అంటే అంతర్గత వలస నెక్స్ట్ బలవంతపు వలస ఇది రాజకీయ గ్రామాల్లో ఎక్కువగా కనబడుతుందండి రాజకీయ కారణాలు ఉంటాయి కులానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి ఒకటి ప్రకృతి పరమైనటువంటి చర్యలు జరగడం అంటే భూకంపాలు సునామీలు వంటివి రావటం వల్ల కూడా ఇక్కడ ఏమైతుందండి అంటే బలవంతంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ శృంఖల వలస చైన్ మైగ్రేషన్ చైన్ మైగ్రేషన్ అంటే ఏమిటండి అంటే కుటుంబంలో ఒక వ్యక్తి ఫస్ట్ ఫ్యామిలీలో ఒక మెంబర్ ఏం చేస్తాడండి అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వలస వెళ్తాడు ఎగ్జాంపుల్ అండి ఏ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఏ అనేటువంటి వ్యక్తి అమెరికాకు వలస వెళ్ళాడు పోయిన కొంతకాలానికి తమ కుటుంబ సభ్యులను కూడా ఏం చేస్తాడండి అంటే ఒక్కొక్కరిని అమెరికాకు తీసుకొస్తూ ఉంటాడు అలా తీసుకొని వస్తే దాన్ని ఏమంటారండి అంటే చైన్ మైగ్రేషన్ అంటారు నెక్స్ట్ స్టెప్ మైగ్రేషన్ అనేటువంటిది మరొకటి కదా స్టెప్ మైగ్రేషన్ అంటే ఏమిటండి అంటే ఒక వ్యక్తి తన జీవిత కాలం మొత్తంలో కూడా ఎన్నిసార్లు తను ఏంటి అంటే స్టెప్ మైగ్రేషన్ గా చెప్పవచ్చు ఎగ్జాంపుల్ గనుక చూసుకున్నట్లయితే ఉదాహరణ గనుక చూసినట్లయితే స్టెప్ మైగ్రేషన్ అంటే ఏమిటండి అంటే ఒక వ్యక్తి తన బాల్యంలో ఒక ప్రాథమిక విద్యను ఒక దగ్గర అభ్యసించాడు తర్వాత హై స్కూల్ విద్యను ఒక దగ్గర అభ్యసించాడు తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్ మరో దగ్గర చదవటం జరిగింది ఓకేనండి ఆ తర్వాత ఉపాధి కోసం మరో ప్రాంతానికి పోయాడు అంటే అతడు స్టెప్ వైజ్గా తన జీవిత కాలంలో ఎన్ని దశలుగా మార్పులు వచ్చాయో తెలియజేసేదే స్టెప్ మైగ్రేషన్ నెక్స్ట్ మూలధన వలస హ్యూమన్ క్యాపిటల్ అనేటువంటిది ఫ్లైట్ అనేటువంటిది తెలియజేసింది మానవ మూలధనము అంటే ఇక్కడ మానవుడు సైంటిస్టుగా ఉన్నాడు తన మేధో సంపత్తిని కలిగినటువంటి వ్యక్తి ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళిపోవడాన్ని ఏమంటారండి అంటే మానవ మూలధన కల్పనగా చెప్పవచ్చు నెక్స్ట్ చివరిగా చట్ట విరుద్ధమైనటువంటి వలస చట్ట విరుద్ధమైనటువంటిది అంటే ప్రభుత్వము చేయబడినటువంటి చట్టాలను అతిక్రమించి ఉదాహరణకు బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశానికి రావటం జరుగుతుందండి ఎలాంటి వీసాలు కానీ ఎలాంటి ప్రభుత్వం యొక్క అనుమతులు లేకుండా భారతదేశానికి రావటం జరుగుతుంది వాటిని ఏమంటారండి అంటే చట్ట విరుద్ధమైనటువంటి వలసలుగా చెప్పటం జరుగుతుంది ఓకేనండి మరి వలసలు ప్రవాహము అనేటువంటిది భోగ్ అనేటువంటి ఆర్థికవేత్త వలసలు ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే ఇక్కడ గ్రామం నుండి గ్రామం గ్రామం నుండి గ్రామం గ్రామము నుండి గ్రామం గ్రామం నుండి పట్టణానికి పట్టణము నుండి పట్టణానికి పట్టణము నుండి గ్రామానికి మధ్య ఏం జరుగుతుందండి అంటే వలసలు అనేటువంటివి జరుగుతున్నాయి వలసలు నాలుగు రకాలుగా వర్గీకరణ చేశారు గ్రామము నుండి గ్రామము వలసలు జరగటానికి కారణాలను కనుక విశ్లేషిస్తే ఒక గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తి మరో గ్రామానికి వెళ్ళిపోయాడు దీనికి కారణాలు ఏమిటండి అంటే ఋతుపవనాలు ఉండొచ్చు హరిత విప్లవము అనేటువంటిది కూడా కారణం కావచ్చు ఓకే మహిళలు వివాహాలు కారణంగా గ్రామం నుండి గ్రామానికి వెళ్ళిపోతూ ఉన్నారు వివాహము కారణంగా వెళ్తూ ఉంటారు ఇక్కడ ఒక ప్రాంతంలో ఋతుపవనాలు ఉండి మరో ప్రాంతంలో ఋతుపవనాలు లేకుంటే అక్కడ వ్యవసాయం చేయటానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోవటంతో
వ్యవసాయానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు అభద్రతా భావనలోకి వెళ్లిపోయి మరో ప్రాంతానికి మరో గ్రామానికి వలస వెళ్తారు. తాత్కాలికంగా వెళ్లి అక్కడ కౌలు తీసుకొని వ్యాపారం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ హరిత విప్లవం అనేటువంటిది రావడంతో రైతులు ఏం చేస్తున్నారండి అయితే ఎక్కడైతే సారవంతమైనటువంటి భూములు కలవో ఆ ప్రాంతానికి ఏం చేస్తున్నారండి అంటే వలస వెళ్లి అక్కడ వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మహిళలు గ్రామం నుండి గ్రామాలకు వలస వెళ్తున్నారు. 70% మహిళలు గ్రామం నుండి గ్రామానికి వలస వెళ్తున్నారు. దీనికి గల కారణాలను విశ్లేషిస్తే ఏం కారణాలండి అంటే వివాహాలుగా చెప్పవచ్చు. ఇది గ్రామం నుండి గ్రామానికి గల చెప్పవచ్చు. మరి గ్రామం నుండి పట్టణానికి ప్రస్తుతానికి ఎక్కువగా వలసలు జరుగుతున్నటువంటి కారణం ఏదండి అంటే గ్రామం నుండి పట్టణానికి వలస వెళ్తున్నారు. గ్రామం నుండి పట్టణానికి ఎలా ఎంతవరకు వలస వెళ్తున్నారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతున్నటువంటి వలసలు ఏదండి అంటే భారతదేశంలో గ్రామం నుండి పట్టణానికి వలస వెళ్తున్నారు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే డేటాను కనుక చూసుకున్నట్లయితే మనకు 2002-03 ఆర్థిక సంవత్సరాలలో ఢిల్లీలో ప్రతి సంవత్సరము 400,000 మంది జనాభా పెరిగారు. ఎవ్రీ ఇయర్ 2002-03 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం 400,000 జనాభా పెరిగితే దానిలో 2.5 లక్షల మంది వలసదారుల ద్వారానే పెరగటం జరిగింది. 2.5 లాక్స్ ఎవ్రీ ఇయర్ వలసదారులుగా రావటం జరిగింది. అదేవిధంగా 1971 నుండి 1981 మధ్య కాలంలోనండి 1971 నుండి 1981 మధ్య కాలంలో బెంగళూరులో జనాభా శాతం ఎంత పెరిగిందండి అంటే 75.6% పెరిగింది. 75.6% అనేటువంటిది బెంగళూరు నగరము అనేటువంటిది పెరిగింది. అంటే ఎంత పర్సంటేజ్ జనాభా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా 1981 నుంచి 1991 మధ్య కాలంలో ఏరియా వైజ్గా చూసుకుంటే అస్సాం సోల్ అనేటువంటి ప్రాంతంలో ఎంత శాతం జనాభా పెరిగిందండి అంటే వెస్ట్ బెంగాల్లో ఉందండి 108.7% పెరిగితే ఫరీదాబాద్ హర్యానా రాష్ట్రంలో ఉంది 85.5% జనాభా అనేటువంటిది పెరిగిందండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో 1981 నుంచి 1991 మధ్య కాలంలో విశాఖపట్నంలో 75% పెరిగిందండి జనాభా. తానే ఓకే మహారాష్ట్రలో ఉందండి 105.8% గలదు. నెక్స్ట్ వన్ అండి గౌహతి అస్సాంలో గౌహతి నగరంలో 188.5% పెరిగింది. నెక్స్ట్ ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ నగరము 87.7% ఏ మధ్య కాలంలో జనాభా పెరిగిందండి అంటే 1881 నుంచి 1991 సంవత్సరంలో మనకు వలసలదారులు ఎంతవరకు వలస వచ్చారు అనేటువంటి విషయం గురించి తెలియజేస్తుందండి. అదేవిధంగా 1991 నుండి 2001 మధ్య కాలంలో 1991 నుంచి 2001 మధ్య కాలంలో కనుక చూసుకున్నట్లయితే సూరత్ పట్టణానికి ఎంత పర్సంటేజ్ జనాభా పెరిగారండి అంటే వలస వెళ్ళడం జరిగిందండి అంటే 85.1% జనాభా పెరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పట్టణ జనాభా ఏ రకంగా పెరుగుతుంది. నెక్స్ట్ నాసిక్ మహారాష్ట్రలోని నాసిక్లో 58.9% పెరిగిందండి. ఢిల్లీలో 52%, గ్రేటర్ బాంబేలో 30.4%, కలకత్తాలో ఎంత శాతం జనాభా పెరిగిందండి అంటే 19.6% జనాభా పెరగటం జరిగిందండి. 2001 నుండి 2011 మధ్య కాలంలో కనుక చూసుకున్నట్లయితే ఢిల్లీ యొక్క జనాభా ఎంత శాతము పెరిగిందండి అంటే 26.29% వలసదారులు రావటం జరిగింది. అదేవిధంగా గ్రేటర్ బాంబేలో కనుక చూసుకున్నట్లయితే 30.4%, కలకత్తాలో 6.8% జనాభా అనేటువంటిది పెరిగినట్లుగా చెప్పవచ్చు. 2001 నుండి 2011 మధ్య కాలంలో పెరగటం జరిగింది. నెక్స్ట్ వలసలు కోలామానాలు కనుక చూసుకున్నట్లయితే
వలసలు కోలామానాలు మొత్తము మనకు నాలుగు ఉన్నాయండి. వలస రేటు అంటే ఏమిటి? నెక్స్ట్ అంతర వలస, నెక్స్ట్ బాహ్య వలస అవుట్ మైగ్రేషన్ అని, నెక్స్ట్ నికర వలస అనేటువంటివి ఉన్నాయి. ఈ నాలుగు కాన్సెప్ట్స్ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్ ఏదండి అంటే, వలసలు కోలామానాల్లో ఫస్ట్ వన్ ఏదండి అంటే వలస రేటు. ఇది ఒక ప్రాంతానికి ఎంతమంది వలస వస్తున్నారు, ఎంతమంది వలస పోతున్నారు అనేటువంటి విషయం గురించి తెలిసే. ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతంలో, ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతంలో 1000 మంది జనాభాకు వలస వచ్చిన వారు కామ వలస వెళ్ళిన వారి సంఖ్యను గురించి తెలియజేస్తుంది. ఒక సంవత్సర కాలంలో 1000 మంది జనాభాలో ఎంతమంది వలస వచ్చారు, ఎంతమంది వలస వెయ్యారు అనేటువంటిది తెలియజేసేది వలస రేటు. వలస రేటు ఈజ్ ఈక్వల్ దీన్ని ఎలా ఫార్ములా సూచిస్తారండి అంటే, వలస రేటు ఈజ్ ఈక్వల్ వలస వచ్చిన వారు ప్లస్ వలస వెళ్ళిన వారు. నెక్స్ట్ ఆ ప్రాంతం ఏడాది మధ్యలో, ఆ ప్రాంతం ఏడాది మధ్యలో ఉన్నటువంటి జనాభా ఇంటూ 1000. ఇది దేంతో సూచిస్తున్నారండి అంటే వలస రేటు, మైగ్రేట్ రేటు అంటారండి వలస రేటు. ఓకే, ఇది ఒక కోలామానము. నెక్స్ట్ మరొక కోలామానం గురించి చూద్దాం, అంతర్గత వలస, ఇన్ మైగ్రేషన్. ఇన్ మైగ్రేషన్ అంటే ఏమిటండి అంటే, ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతానికి 1000 మంది జనాభాకు ఎంతమంది వలస వచ్చారు తెలియజేసేది. 1000 మంది జనాభాకు ఇన్ అంటే వచ్చినటువంటి వారి సంఖ్యను గురించి తెలియజేసేదే అంతర్గత వలస, ఇన్ మైగ్రేషన్. ఇన్ అంటే రావటం. ఓకే, ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతంలో 1000 మంది జనాభాకు ఎంతమంది వలస వచ్చారో తెలియజేసేదే అంతర వలస రేటు. అంతర వలస రేటు అంటే ఏంటండి అంటే, వలస వచ్చిన వారి సంఖ్యపై ఆ ప్రాంతం ఏడాది మధ్యలో, ఆ ప్రాంతం ఏడాది మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ జనాభా అనేటువంటిది తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, ఇంకొకటి బాహ్య వలస రేటు, అవుట్. ఇంతకుముందు ఇన్ వచ్చినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఏంటని అంటే పోయినటువంటి వాళ్ళు. ఒక సంవత్సర కాలంలో ఒక ప్రాంతంలో 1000 మంది జనాభాకు ఎంతమంది వలస వెళ్ళారు అనేటువంటిది తెలియజేసేదే బాహ్య వలస రేటు. వలస వెళ్ళిన వారి సంఖ్యపై ఆ ప్రాంతంలో ఏడాది సంవత్సర కాలంలో మధ్యలో ఉన్నటువంటి జనాభా అనేటువంటిది ఫార్ములాగా చెప్పొచ్చు. ఇది అవుట్ మైగ్రేషన్ రేట్ అండి. నెక్స్ట్ వన్ అండి, నికర వలస రేటు. నికర వలస రేటు అంటే ఏంటండి అంటే, ఒక సంవత్సర కాలంలో ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు తెలియజేసేది ఏదండి అంటే నికర వలస రేటు. ఓకే, వలస వచ్చిన వారు మైనస్ వలస వెళ్ళినటువంటి వారు. ఆ ప్రాంతం ఏడాది మధ్యలో ఉన్నటువంటి జనాభా ఇంటూ 100. ఇలా చేస్తే నికర వలస రేటు అనేటువంటిది రావటం జరుగుతుంది. దీని ద్వారా అసలు ఎంతమంది వలస వెళుతున్నారు, ఎంతమంది వస్తున్నారు అనేటువంటి విషయం గురించి తెలియజేయటానికి మనకు కోలామానాలు అనేటువంటివి ఉపయోగపడుతున్నాయండి. మనకు మొత్తం ఎన్ని రకాలైనటువంటి కోలామానాలు కలవండి అంటే 4 రకాలు కలవు. ఒకటి వలస రేటు, నెక్స్ట్ వన్ అండి అంతర వలస రేటు, నెక్స్ట్ వన్ బాహ్య వలస రేటు, నికర వలస రేటు అనేటువంటివి కలవు. నెక్స్ట్ వన్ అండి, రాబిన్ స్ట్రీన్ అనేటువంటి ఆర్థికవేత్త, ఇతడు లాస్ ఆఫ్ మైగ్రేషన్ అనేటువంటి బుక్ను రచించారు. లాస్ ఆఫ్ మైగ్రేషన్, ఇందులో ఇతడు చాలా పాయింట్స్ గురించి చెప్పడం జరిగింది. ప్రధానంగా మైగ్రేషను ఎక్కడ జరుగుతుందండి అంటే, ఇతడు 1985వ సంవత్సరంలోనే ఇచ్చాడండి, గ్రామీణ ప్రాంతాల ప్రజలు వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా కూడా చూసినట్లయితే గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఎక్కడికి వలసలు వెళుతున్నారండి అంటే, పట్టణ ప్రాంతానికి వలసలు వెళుతున్నారు అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ వన్ అండి, పట్టణ ప్రజల్లో వలసలు తక్కువ, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వలస తక్కువగా ఉంటారని, తక్కువ దూరము ప్రయాణించే వలసల్లో స్త్రీలు ఎక్కువగా ఉంటున్నారు. తక్కువ దూరము ప్రయాణించేటువంటి వలసల్లో స్త్రీలు
తక్కువగా ఉంటున్నారు అని చెప్పి తక్కువ దూరం ప్రయాణించేటువంటి వలసల్లో స్త్రీలు అధికంగా ఉంటున్నారు అని చెప్పి తెలియజేశాడండి ఈజి రావెన్ స్ట్రీన్ అనేటువంటి ఆర్థిక వేత్త అండి. ఇతను రచించినటువంటి ప్రముఖ గ్రంథం ఏదండి అంటే లాస్ ఆఫ్ మైగ్రేషన్. నెక్స్ట్ వలసకు గల కారణాలను విశ్లేషిద్దాం. వలసకు కారణాలను కనుక విశ్లేషిస్తే రెండు రకాలైనటువంటి కారణాలు కలవు. ఒకటి ఆకర్షించే కారణం, ఒకటి పుష్ ఫ్యాక్టర్స్. రెండు రకాలు ఉంటాయి. ఆకర్షించే కారకము ఉంటుంది, వికర్షించేటువంటి కారకాలు కూడా ఉంటాయి. మరి ఏంటివి ఆకర్షించేటివి ఏమిటి, వికర్షించేటివి ఏమిటి? మొదటగా ఆకర్షించేటువంటి కారకాలు. ఒక ఇక్కడ పరిశ్రమలలో అక్కడ ఉపాధి అవకాశాలు ఉండటంతో గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాలకు వలస వెళ్తున్నారు. నెక్స్ట్ వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెంది ఉన్నాయి కాబట్టి ఏదో ఒక ఉపాధి లభిస్తుంది అని చెప్పి పోవటం. సేవారంగంలో ఉపాధి అవకాశాలు అంటే ఇక్కడ పారిశ్రామిక పట్టణాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి, వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెంది ఉన్నాయి, సేవారంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వలస వెళ్ళటం జరుగుతుంది అని చెప్పి చెప్పవచ్చు. అంటే ప్రధానంగా ఉపాధి గురించి. నెక్స్ట్ సామాజిక ఆర్థిక గమనశీలతకు ఎక్కువగా అవకాశం ఉంది. అంటే ఆర్థికంగా గ్రామీణ ప్రాంతంలో కంటే పట్టణ ప్రాంతంలో ఆర్థికంగా ఎక్కువగా అంటే ఉపాధి అవకాశాలు లభిస్తాయి కాబట్టి ఆర్థికంగా బలోపేతం అవుతారు. కాబట్టి అక్కడ అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అతడి గమనము పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నాడు. ఇది కూడా ఒక ఆకర్షక కారకంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ అండి, గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాలలో ఉన్నత విద్యను అభ్యసించటానికి అవకాశంగా ఉండటం. ఉపాధి అవకాశాలే కాదు, స్టూడెంట్స్ దేనికోసం ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నారండి అంటే ఎడ్యుకేషనల్ పర్పస్లో కూడా. నెక్స్ట్ వైద్య ఆరోగ్య సదుపాయాలు ఎక్కువగా అనిపించటం. హెల్త్ కండిషన్స్ గ్రామాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లో కూడా వైద్య ఆరోగ్య సేవలు ఎక్కువగా లభించటం. క్రీడా వినోదపు అవకాశాలు ఉండటం, క్రీడకు సంబంధించినటువంటి క్రీడా వినోదము అవకాశాలు అందుబాటులో ఉండటం. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం లాభసాటిగా ఉండటం. ఈ కారణాల రీత్యా ఇవన్నీ కూడా పట్టణాలకు ఒక వ్యక్తి రావటానికి ఫుల్ కారకంగా ఆకర్షక కారకాలుగా చెప్పవచ్చు. మరి వికర్షక కారకాలు గ్రామాల నుండి పట్టణాలకు అంత ఈజీగా ఓడు బలవంతంగా పోతారు, వికర్షించేటువంటి కారకాలు. ఆ ప్రాంతంలో భౌగోళిక పరిస్థితుల కారణంగా వరదలు రావటము, సునామీలు రావటము, భూకంపాలు రావటం వల్ల కూడా అతను అంత ఇష్టపూర్వకంగా రాడండి. వరదలు, కరువు కాటకాలు మొదలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో కనిపించేదండి. మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉన్నటువంటి వాసులు అక్కడ పని లభించక అంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఋతుపవనాలు కరెక్టుగా ఉండక కరువు కాటకాలు రావటంతో ఎక్కడెక్కడికో వలసలు పోయేటువంటి వారు. అదేవిధంగా కుటీర పరిశ్రమలు చేనేత పరిశ్రమలు మూతపడటం. ఇక్కడ కుటీర పరిశ్రమలు ఎక్కువగా కులవృత్తుల మీద ఆధారపడటం, అక్కడ సరిగా నడవకపోవటం. నెక్స్ట్ చేనేత పరిశ్రమ అనేటువంటిది మూతపడటం వల్ల ఏం చేస్తున్నారండి అంటే పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. నెక్స్ట్ అధిక జనాభా ఒత్తిడి. అధిక జనాభా ఒత్తిడి కారణంగా కూడా ఏమవుతున్నారండి అంటే పట్టణాలకు వలస వెళ్ళటం. నెక్స్ట్ వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగటం వల్ల వ్యవసాయ కార్మికుల్లో నిరుద్యోగం అనేటువంటిది పెరిగింది. ఈ హరిత విప్లవం అనేటువంటిది రావటం వల్ల మిషనరీస్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ట్రాక్టర్లు, హార్వెస్టింగ్ మిషనరీస్ అనేటువంటివి యూజ్ చేయటం జరుగుతుంది. అక్కడ 10 మంది ఒక రోజులో చేసే పని అది గంట సేపట్లో పనిచేస్తుంది. అంటే ఇక్కడ యాంత్రీకరణ పెరగటం వల్ల వ్యవసాయ రంగంలో నిరుద్యోగిత అనేటువంటిది పెరిగింది. ఈ నిరుద్యోగిత పెరిగినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడికి వలసలు వెళ్ళారండి అంటే పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారు. నెక్స్ట్ ఉన్నత విద్యకు అవకాశాలు తక్కువగా ఉండటం, హయ్యర్ ఎడ్యుకేషన్ చదవటానికి తక్కువగా ఉండటం, వైద్య సదుపాయాలు అనేటువంటి కొరతగా ఉండటం, కులపరమైన రాజకీయమైన ఘర్షణలు అనేటువంటివి గ్రామాలలో ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా నెట్టబడేవి పుష్ కారకంగా చెప్పవచ్చు. మనకు వలసకు గల కారణాలను విశ్లేషిస్తే మనకు రెండు రకాలుగా ఉన్నాయి, ఆకర్షించే కారకము, నెట్టబడేటువంటి కారకము అనేటువంటివి రెండు రకాలుగా ఉన్నాయండి.
నెక్స్ట్ వన్ అండి, మరి వలసలు ప్రభావం. వలసలు జరగడం వల్ల ఏం జరుగుతుంది? వలస జరిగింది అనుకోండి, పట్టణీకరణము అనేటువంటిది పెరుగుతుంది. ఓకే, మనం చెప్పుకున్నామండి ఇంతకుముందు గత వీడియోలో భారతదేశంలో పట్టణ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము ఏదండి అంటే మహారాష్ట్ర. అయితే పట్టణీకరణం ఎక్కువగా జరిగినటువంటి రాష్ట్రము ఏదండి అంటే గోవా రాష్ట్రం. మరి పట్టణీకరణము అనేటువంటిది పెరుగుతుంది, ఎందుకు గ్రామాల నుండి పట్టణాలు పోతున్నారు ఇక్కడ పెరుగుతుంది. మరి ఇక్కడ కుల మత భేదాలు అనేటువంటివి తగ్గుతాయి, సమాచార మార్పిడి అనేటువంటిది జరుగుతుంది, విద్యా అవకాశాలు పెరిగి అక్షరాక్షత పెరుగుతుంది. అక్షరాక్షత అనేటువంటిది పెరుగుతూ ఉంది. సాంస్కృతిక విషయాలు అంశాలు కూడా పెరుగుతాయి, కల్చర్, ఒకరికి ఉన్నటువంటి కల్చర్ మరొకరు కూడా చేసుకోవటం జరుగుతుంది. ఇవన్నీ కూడా వలసల యొక్క ప్రభావంగా చెప్పవచ్చు. అయితే ఈ వలసలు అనేటువంటివి కేవలము లాభాలే కాదు, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి వలసల కారణంగా. వలసకు పోయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి నివాసము అనేటువంటిది దొరుకుతుందా అంటే దొరకలేదు. నెక్స్ట్, ఈ మధ్య కాలంలో మనం చూశామండి ఈ వలసల కారణంగానే కరోనా అంటే వ్యాధులను కూడా వ్యాపింపజేయటం, ఇక్కడ సంస్కృతినే కాదు దాంతోపాటు వ్యాధులను కూడా ఏం చేస్తున్నామండి అంటే వలసలతో పాటు తీసుకుపోయి ఆ ప్రాంతంలో మరో కొంతమందికి కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కూడా కలిగజేస్తున్నాం. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో నేరాల రేటు అనేటువంటిది పెరుగుతుంది. వలస వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు లేకపోవటంతో నేరాల రేటు అనేటువంటిది పెరుగుతుంది. వలసల వల్ల మౌలిక సదుపాయాలు అనేటువంటివి లోటు అనేటువంటిది ఏర్పాటు జరుగుతుంది. మౌలిక సదుపాయాలు అనేటువంటిది లభించకపోవటం, గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమ, చిన్న పరిశ్రమలు విచ్ఛిన్నం అవ్వటం, పట్టణ ప్రాంతాల్లోకి రావడంతో కుల వృత్తుల వారు చిన్న పరిశ్రమ అనేటువంటి వాళ్ళు విచ్ఛిన్నము కావటము, మేధో వలస అంటే ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు మరో దేశానికి కూడా వలస వెళ్ళటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేధో వలస వల్ల జరుగుతుంది. అంటే ఇవన్నీ మైగ్రేషన్ వల్ల, వలస వల్ల లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చండి. ఇది దేనికి సంబంధించిందండి అంటే మైగ్రేషన్ అనేటువంటి టాపిక్కి సంబంధించినటువంటిదండి.